देवुनी वाक्यानी निरर्थकं चेशारन राशे देवुड अन्नाडु मीरु पन्निंडु गोत्राल वके तंड्री पिल्लल रक्त संबंधु సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మనోహరం. అది ఒక తైలం వలె అహరోను తల మీద పోయబడి అతని గడ్డం మీద నుంచి కిందకి జారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుంది. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉంటుంది. గనుక మీరందరూ కలిసి బ్రతకండి అని దేవుడు చెప్పాడు. దేవుని మాటను ఉల్లంఘించి 12 గోత్రాలు 2 రాజ్యాలుగా చీల్చుకున్నారు. ఇజ్రాయేల్ రాజ్యముగా ఉన్న ఈ భాగాన్ని 2 గోత్రాలు బయటికెళ్ళి యూదా రాజ్యం అనబడింది. 10 గోత్రాలు ఒక ప్రక్కకు వచ్చి ఇజ్రాయేల్ రాజ్యం అనబడింది. ఇక ఈ గోత్రాల విభాగాన్ని దేవుని బాధ పెట్టినవి. అందుకనే సహోదర నిబంధన ఏం చేశారు వీళ్ళు? అదిగో ఉల్లంఘించారు. అందుకనే అది ఒకసారి 2 సార్లు 3 సార్లు చేసిన తప్పును చూశా, అదేమైనా సరి చేసుకొని ప్రేమ బాంధవ్యాలతో ఎదుగుద్దేమో అనుకున్నా. వాళ్ళు అలా కాకుండా తమ సహోదరులు వీరు చేత జిక్కితే శత్రుల చేతికి అప్పజెప్పి వీళ్లను నష్టపరిచేవారుగా ఉన్నారు. ఇది తప్పు కదా, ఇది నా కోపాన్ని రేపుతుంది కదా, వారు అలా చేయకూడదు కదా, ఇలా ఉండకూడదు కదా, ఇది నా యొక్క మాటను ధిక్కరించారు అని మొదటిగా వారి విషయం. అంటే ఒకరికొకరికి పసికట్ట లేదు, భార్యాభర్తకు పసికట్టల్లా, అన్నదమ్ములకు, అప్పజెల్లిండ్రులకు, అత్త కోడలకు, మామ అల్లుళ్లకు, అన్నదమ్ముళ్లకు, ఎవడా ఎన్నవా అప్ప జల్లిళ్లకు ఎట్లా చెప్పొచ్చా? చెప్పకూడదు. ఏంటి అడుసొస్తున్నా? చెప్పొచ్చా చెప్పకూడదా? మాట్లాడేంటి ఎవరు? ఎట్టాటి ఆ పాస్టర్ గారు చెప్పేది ఏదన్నా? దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి ఎగిరి గంత చెప్తాం. దేవుడు మీరు కోరుకున్నది తీరుస్తాడని చెప్పు, ఇంకా హల్లేలు అని గట్టిగా అరుస్తాం. ఎట్లాడి చెబితే ఊరుకుంటామా అన్నట్టు చూస్తున్నారు నా ఇంక. మరి అట్టాటి చెప్పాలి. ఆమోస్కి అదే బాధ. అయ్యో 12 గోత్రాలు కలిసి ఉంటే దేవుని ఆత్మలా దిగుద్దు కదా, శత్రు వీరిని విడగొట్టాడు కదా, వీరు దేవునికి దూరం అయ్యారు కదా, దేవుని ఆత్మ వీళ్ళు పనిచేయట్లేదు కదా, భ్రష్టత్వంగా బ్రతుకుతున్నారు కదా, మూర్ఖులైపోయారు కదా, అర్థం చేసుకోలేకపోతున్నారు కదా, అజ్ఞానంలో పడిపోయారు కదా, ముసుగు వేయబడింది కదా, అయ్యో ఇదెట్టి పని, వీళ్ళు ఎలా ఎందుకు చేయాలి, ఇలా చేయకూడదు కదా, దేవుడు వీరి దేవుడు కదా, దేవుని పిల్లలు వారు కదా, వాగ్దాన పుత్రులు కదా, అర్చకులు కదా, దేవుడు వారి దేవుడు కదా, దేవుని స్వాస్యం వీరు కదా, వీరు దేవుని సొత్తు అయిన ప్రజలు కదా, వీళ్ళు ఎలా చేయకూడదు అనే అభిప్రాయంతో ఆమోస్ ఎప్పటికప్పుడే హృదయంలో ఏం చేసేవాడంటే బాధ బాధ బాధ. దేని విషయంలో మాట్లాడేంటండి? వినట్లేదు అనుకుంటా అసలు వీళ్ళు, ఏదో మామూలుగా విన్నట్టుగా అంటున్నారు కానీ వింటే చెబుతారు కదా.